జిల్లా నాయకులు ఉన్నారు, జిల్లా కార్యదర్శి వెన్నెల సురేష్ గారు. సార్ చెప్పండి, టీఆర్సీ మరోసారి పెండింగ్ పడ్డ దీనిపై మీరు. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ సంఘం సిఫార్సును అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. 2018 మేలో ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు నుంచి జూన్ 2 నుంచి ఐఆర్ఎస్ స్థాన్, 2018 ఆగస్టు 15 నుంచి టీఆర్సీ స్థాన్ చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చి దాన్ని అదేవిధంగా పెండింగ్లో పెట్టడం. అంతేకాకుండా ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాటల్లో టీఆర్సీ కమిషన్ 6 నెలలు పనిచేస్తుంది, అంతకాలం కాదు. నాకు 3 సభ్యులతో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని నేను వేస్తున్నాను, 4 రోజుల్లో సిఫార్సులు ఇవ్వాలి, ఆగమేఘాల మీద నేను అమలు చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు ప్రకటించి దాన్ని స్టడీస్ అప్పుడు లేకుండా 2019 ఫిబ్రవరి వరకు మాట్లాడకుండా మొన్న మున్సిపల్ ఎన్నికలైన తర్వాత మరొకసారి విలేకరుల సమావేశంలోనే చాలా సంతోషంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ పైన మరో ప్రకటన చేశాడు. నేను ఫిబ్రవరి చివరికల్లా పీఆర్సీ మీద ఒక నిర్ణయం తీసుకుంటాను, అదేవిధంగా పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతానని. సరే, లేట్ అయినా కూడా ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా కొంతవరకు ఆశపడ్డారు. కానీ ఈరోజు నిన్ననే 447 జీవో తీసుకొచ్చి డిసెంబర్ 31 వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా మోసం చేసే విధంగా మరొక జీవో తీసుకురావడం అనేది చాలా రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా నయవంచన చేసే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఉద్యోగాలను కూడా పణంగా పెట్టి ఈరోజు రాష్ట్ర పాలకులుగా ఉన్నటువంటి కేసీఆర్ మీద నమ్మకంతో నాడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు. అది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పోరాట పటిమను మెచ్చుకొని వాళ్ళ వెనుక నేను ఉంటానని చెప్పి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి చివరికి ఉద్యోగ ఉపాధ్యాయుల ఒక చీలిక అనుకూల వర్గము ప్రతికూల వర్గంగా తీసుకొచ్చి ఏమీ మాట్లాడని ఒక 2-3 సంఘాలను పెట్టుకుని నేను చెప్పిందే వేదం అనే విధంగా తయారు చేసి ఉద్యమాన్ని ఉద్యమ పంతాలోకి వెళ్లకుండా చూసే ప్రయత్నం చేసి ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా ఇబ్బందికరంగా ఆందోళనకరంగా పీఆర్సీని తయారు చేశాడు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నడవదు. ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన విధంగానే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తారు, రాజ్యాంగ విలువలను గౌరవించే పోరాటం చేస్తారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు ఆగమేఘాల మీద 5 సంవత్సరాల లోపల 3 సార్లు పెంచుకున్నటువంటి వేతన సవరణ మరి ఉద్యోగాలకు ఎందుకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయులు నిన్నటి నుంచి వాళ్ళ ఆందోళన చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. పెన్షనర్లు అయితే మరి ఈరోజు ఆరోగ్యంగా సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతూ ఉన్నాయి. వేతన సవరణలో కూడా ఇండెక్స్ సూచి ప్రకారం నువ్వు పెంచాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. మరి అటువంటిది పెన్షనర్ల యొక్క మానసిక స్థితిని, ఉద్యోగుల యొక్క మానసిక స్థితిని ఆలోచించి ఇప్పటికైనా వెంటనే 447 జీవోను వెనక్కి తీసుకుని వేతన సవరణ కమిషన్ను కానీ 4 రోజుల వ్యవధిలో మేము సిఫార్సులు ఇస్తామంటున్నారు, అవి తీసుకుని అమలు చేయాలని చెప్పి మంచి ఫిట్మెంట్తో కనుక ఇస్తే నీ యొక్క పరిపాలన పైన ఇది చాలా ప్రభావం చూపేటువంటి అంశం కాబట్టి ఆ దిశగా మీరు అడుగులేస్తారని చెప్పి వేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు కూడా రెడీ ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. Peace.